హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా హరివిల్లో. ముందుగా మా ఛానల్ను చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ను. మేమైతే ఇక్కడికి పిల్లలకైతే హాలిడేస్ ఉన్నాయని చెప్పేసి హైదరాబాద్కి అయితే వెళ్తున్నామండి. హైదరాబాద్లో మా చిన్న అత్తయ్య వాళ్ళు ఉంటారు. పిల్లలు ఎక్కడికైనా వెళ్దాం మమ్మీ, హాలిడేస్ కదా, మళ్ళీ హాలిడేస్ అన్నీ అయిపోతున్నాయి, మళ్ళీ స్కూల్ టైంలోనైతే మనం వెళ్ళామని అంటే పిల్లల కోసం అయితే హైదరాబాద్కి అయితే వెళ్తున్నామండి. ఈ విధంగా మేము మధ్యలో దాహమవుతుందని చెప్పేసి ఒక హోటల్ దగ్గర, వివేరా హోటల్, మామూలుగా హైదరాబాద్కు వెళ్ళే వాళ్ళకైతే ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకైతే ఈ హోటల్ ఐడియా ఉండే ఉంటుంది. ఇక్కడైతే ఆగాము. మనకి ఇక్కడ వెజ్ కానీ ప్రతి ఒక్కటి, టిఫిన్స్ కానీ, నెక్స్ట్ షాప్ పర్పస్ కానీ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ పిల్లలు మేమైతే మా సార్ నేను జ్యూస్ కోసం అయితే టోకెన్ తీసుకున్నాము. పిల్లలకు ఐస్ క్రీమ్ కావాలంటే దానికి ఆపోజిట్లో ఉన్న చూడండి, మా మరిది తీసుకెళ్ళి వాళ్ళకు కొనిస్తున్నాడు. బాబాయ్ అంటే అంత ఇష్టం వాళ్ళకు, చాలా ఇష్టం అండి పిల్లలకైతే వాళ్ళ బాబాయ్ అని అంటే. చూడండి, ఏమో ఐస్ క్రీమ్ కావాలంటే వాళ్ళ ఇద్దరిని స్పెషల్గా అక్కడికి తీసుకెళ్ళాడు. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు అవి ఉన్నాయి చూడండి, వీడియో కోసం అయితే తీశాను, చూస్తారని చెప్పేసి. రింగ్స్ కానీ నెక్స్ట్ దేవుళ్ళకు సంబంధించిన చిన్న 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 ఫొటోస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడికైతే వచ్చేసాము. లస్సీ నేనైతే లస్సీ తీసుకున్నాను. మా సార్ అయితే మ్యాంగో లస్సీ అంటుంది, మ్యాంగో లస్సీ తీసుకున్నాడు. నేను ఇక్కడ మా సన్నీ వచ్చేసి, మా మరిది అంటే ఆయన వచ్చేసి గ్రేప్ జ్యూస్ తీసుకున్నాడు. ఈచ్ వన్ ఒక మన జ్యూస్కి వచ్చేసి 100 రూపీస్ అండి. మామూలుగా బాగానే ఉన్నది కానీ మరీ కాస్ట్ అయితే మరీ ఎక్కువ అనిపించింది నాకు. మా సార్ అయితే వచ్చేసి మ్యాంగో లస్సీ అయితే తాగుతున్నాడు. మా సన్నీని ఏ విధంగా ఉన్న సన్నీ అంటే బాగున్నది వదిన అని అంటున్నాడు, చాలా బాగున్నది అంటున్నాడు. మావాడు కూడా ఒక జ్యూస్ తీసుకున్నాడు. నెక్స్ట్ పాప ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నది, బాగున్నది మమ్మీ అని అంటున్నాడు. చూడండి డిఫరెంట్గా ఉన్నది, నేను కూడా తినలేదు కానీ బ్లాక్ బెర్రీ టైప్ అయితే అనిపించింది నాకు. నన్ను తినవానంటే నాకు వద్దు మమ్మీ నువ్వే తినవానంటే ఆమె తినే తింటున్నది. పిల్లలు మా మరిది వాళ్ళందరూ అయితే జ్యూస్ అయితే తాగుతున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి, చూపిద్దామని చెప్పేసి అయితే వీడియో తీసాము. ఏమేమి ఉన్నాయి, కొన్ని ఏమైనా ఉంటే మనం కూడా షాపింగ్ చేసుకోవచ్చు కదా అన్నట్టుగా బయలుదేరిపోయామండి. ఇక్కడ మనకు బుక్ షాప్ అయితే కనిపిస్తున్నది చూడండి. ఇక్కడ బుక్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి, రకరకాల బుక్స్, మనం స్టోరీ టైప్స్ కానీ అవన్నీ. నెక్స్ట్ ఇక్కడ సెల్ ఫోన్ కవర్స్ రకరకాల డిఫరెంట్ టైప్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు హనీ కానీ నెక్స్ట్ అంటే న్యాచురల్గా ఉండేవి ఉంటాయంట. ఇక్కడ ఏమో ఆ టేస్ట్ అంత బాగుంటుందో లేదో అన్నట్టుగానైతే ఇవైతే తీసుకోలేదు, జస్ట్ వీడియో కోసం అయితే తీసానండి చూడండి. నెక్స్ట్ పిల్లలకు సంబంధించిన ఇక్కడ టాయ్స్ కానీ రకరకాల చిన్న చిన్న టాయ్స్ అయితే చాలా బాగున్నాయండి, చాలా బాగా నచ్చినాయి మాకు. మా పాప కొన్ని టాయ్స్ కావాలని అడిగింది, వద్దులే ఇప్పుడు ఎందుకు టాయ్స్ అన్నట్టుగా మేమైతే వచ్చేసాము. ఇక్కడ కిచెన్ సంబంధించినవి మనకు ఉడ్డుకుతో తయారు చేసినవి కానీ, చిన్న చిన్నవి మనము ఇంట్లో గోడలకు వేసుకునేటివి కానీ చాలా రకాల ఐటమ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. చాలా బాగున్నాయి, కొన్ని అయితే తీసుకున్నాం మేము. తర్వాత ముందుకైతే వెళ్ళిపోయాము అక్కడ, పిల్లలకు సంబంధించిన క్యాప్స్ కానీ నెక్స్ట్ రకరకాల చాక్లెట్స్ కానీ. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక షాప్లోనైతే మొత్తం డ్రై ఫ్రూట్స్ లాగా ఉన్నాయండి. మాకు సంబంధించినవి అని అంటే ఇక్కడ మేమైతే కొన్ని ఏంటి ఇవి తినేవి అయితే తీసుకున్నాము. మామూలుగా డ్రై ఫ్రూట్స్ అని అంటే ఆల్మండ్స్, ఇంకా కొన్ని మాత్రమే ఉన్నాయి ఇటువంటి టైప్స్ మేము. ఇది ఒకటి, నెక్స్ట్ నారింజ మిఠాయి లాగా ఉండేది ఒకటి, నెక్స్ట్ వేరేది ఇంకొక 2-3 టైప్స్ అయితే తీసుకున్నాము తినడానికి అని చెప్పేసి. ఇక్కడ జెల్లీ టైప్ ఉన్నది కదా, అదొకటి బాక్స్ అయితే తీసుకున్నామండి, 3 తీసేసుకున్నాము. నెక్స్ట్ చెనా అంటాం కదా, చెనను కూడా తీసేసుకున్నాము. ఇవన్నీ ప్యాక్ చేయించుకొని బిల్ అయితే పే చేసి ముందుకైతే వెళ్తున్నాము. ఇక్కడ మనకు షాప్లో మనకు ఇక్కడ శారీస్ కానీ నెక్స్ట్ ఇక్కడ మనకు అలంకార శారీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి, అంటే చేనేతకు సంబంధించినవే ఉన్నాయి ఈ షాప్లో మనకు. పాప ఇంతకుముందు ఇప్పుడు పట్టుకున్న చూడండి, ఆ పార్ట్స్ కావాలని అంటే ఆ పార్ట్స్ అయితే కొనిచ్చాము. ఇక్కడ మనకు కప్స్ 50 రూపీస్కి ఒకటి అంటాయి ఇవి, ఈచ్ వన్ చాలా బాగున్నాయి కప్స్ అయితే. తీసుకుందామని అనుకున్నాం కానీ ఇక మళ్ళీ వెళ్ళి వచ్చేటప్పుడు కార్లో అటు ఇటు పగులుతాయేమో అన్నట్టుగానైతే తీసుకోలేదు. రకరకాల సాస్ అయితే ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూడండి జగ్గులు, ఇవైతే చాలా బాగా అనిపించింది నాకైతే. జగ్గులు కానీ వాటర్ కానీ కుండకు సంబంధించిన మట్టితో తయారు చేసినవి ఇవి.
ఇక్కడ నెక్స్ట్ బ్యాగ్స్ ఇక్కడ ఇవి చాలా బాగున్నాయండి. శారీస్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. బ్యాగ్స్ కానీ అన్ని చేనేతకు సంబంధించినవి ఇక్కడ ఉన్నాయి చూడండి. రకరకాల బ్యాగ్స్ కానీ నెక్స్ట్ చేనేతకు సంబంధించినవి అన్ని మనకు కనిపిస్తూ ఉంటాయి. హ్యాండ్ పర్స్ తీసుకుందాం అనుకున్నా నేను ఒకటి. ఎలాగో వెళ్ళేది హైదరాబాదే కదా, ఇక్కడ ఎందుకులే అన్నట్టుగా సరే తీసుకుందాం అని అనుకున్నా, కానీ మరీ కొంచెం ప్రైస్ అయితే నాకు చాలా ఎక్కువ అనిపించింది, అందుకే తీసుకోలేదండి. ముందుకు వెళ్ళేసరికి అక్కడ సెల్ ఫోన్, ఇక్కడ సెల్ ఫోన్ కవర్లో ఉన్న ఇక్కడ షాప్ దగ్గర మా మరిది అయితే సెల్ ఫోన్ కవర్ వేయించుకుందామని అడిగితే ఆయన కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పాడు. అక్కడ నుంచి బయలుదేరిపోయి ముందుకైతే ఇక్కడికి మన ఉప్పల్ దగ్గరికి అయితే వచ్చేసాము. జీడియో మాల్కి దగ్గరకైతే వచ్చేసాము. లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. సార్ నైట్ ప్యాంట్స్ టీషర్ట్స్ ఏమన్నా బాగుంటాయి తీసుకుందాం అన్నట్టుగానైతే లోపలికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ అన్నీ చాలా క్లాత్ వైజ్గా అయితే చాలా బాగున్నాయండి. లేడీస్ అంతా సంబంధించినవి కూడా, లిప్స్టిక్ కానీ నెక్స్ట్ నెయిల్ పాలిష్ కానీ చెప్పుల్స్ కానీ ప్రతి ఒక్కటి అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయండి దీంట్లో చూడండి. కొన్ని అయితే చూసాము మేము. చిన్నపిల్లలకైతే చాలా బాగా అనిపించినాయి నాకు. మెత్త ఉన్నది క్లాత్ కూడా, మరి చిన్నపిల్లలకైతే చాలా కంఫర్ట్గా ఉంటుంది డ్రెస్సెస్. వన్ ఒకసారి తిరిగిన తర్వాత మా మరిది కూడా ఒక టీషర్ట్ నెక్స్ట్ మా సార్కి నైట్ ప్యాంట్స్ అయితే తీసుకున్నాము. తీసుకొని అక్కడ చూసేసరికి చాలామంది ఉన్నారు బిల్ వేసే దగ్గర. సరే మీరు ఇక్కడ ఉండండి అని చెప్పేసి మేము కిందికి వెళ్తాం, కింది ఫ్లోర్లో ఏమైనా ఉన్నాయో చూస్తామన్నట్టుగానైతే మేము కిందికైతే వచ్చేసామండి. ఈ ఫ్లోర్లో కూడా చాలా ఉన్నాయి చూడండి, పిల్లలకు సంబంధించినవి టాప్స్ కానీ ఫ్రాక్స్ కానీ డిఫరెంట్ టైప్స్ వెస్ట్రన్ ఇక్కడ చూడండి వెస్ట్రన్ టైప్స్ కానీ చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ లిప్స్టిక్ లిప్ కేర్ అవన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా ఒక 2-3 తీసుకున్నాం మేము. షేడ్స్ బాగా అనిపించినాయి. నెయిల్ పాలిష్ అటువంటివి జూడియో అని ఉన్నది దానిపైన కూడా పేరు, అంటే వీళ్ళకి సంబంధించింది అనుకుంటా ప్రోడక్ట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి రకరకాల సంబంధించిన ఇక్కడ చూడండి మనకు ఇవన్నీ చాలా బాగా అనిపించినాయి నాకైతే. ఒక 2-3 టైప్స్ అయితే తీసుకున్నాము. తీసుకొని ముందుకైతే బయలుదేరిపోయామండి. నెక్స్ట్ ఇక్కడ ఇంటికి వెళ్తున్నాం కదా ఏమన్నా ఫ్రూట్స్ తీసుకుందామని చెప్పేసి ఇక్కడ ఆగాము. పనసతోనలు అనుకుంటా ఇవి, నేనైతే టేస్ట్ ఎప్పుడు చేయలేదు, అంత బాగుంటాయో బాగుండేయో తెలియదండి. చాలామంది తింటారు కదా, హెల్త్ కూడా చాలా మంచిది కదా అన్నట్టుగా ఇక్కడ లీచీ ఫ్రూట్స్ తీసుకుందామంటే తీసుకెళ్ళాక అవి అంత బాగుంటాయో లేదో అన్నట్టుగా ఫ్రూట్స్ అయితే తీసుకోలేదు. నెక్స్ట్ ఇక్కడ మనకు మ్యాంగోస్ అయితే మనకు కనిపిస్తున్నాయని మ్యాంగోస్ అయితే ఒక 3 kgs వరకు మ్యాంగోస్ అయితే తీసుకున్నాము. ఈ సీజన్లో తింటే చాలా మంచిదండి, ఎందుకంటే పెద్దగా మందులు అవి కూడా వేయాల్సిన అవసరం లేవు. మామూలుగా పాకానికి ఇదే టైంకి వస్తాయి కాబట్టి పండిపోతాయి. మనకు ఏ ఫ్రూట్నైనా సీజనల్ టైంలో తింటే చాలా మంచిది హెల్త్ పరంగా. కొందరు వేడవుతుంది అని చెప్పేసి వాటిని అయితే తినరు, కానీ వాటర్లో కాసేపు ఉంచి వాటిని కట్ చేసుకుని తింటే వేడేం చేయదు మనకు. సీజనల్గా వచ్చే ఫ్రూట్ను కంపల్సరీ ఏ సీజన్లో వచ్చేది మ్యాంగో అయినా క్రస్టెడ్ యాపిల్ అయినా కంపల్సరీ తీసుకోవాలి, మన హెల్త్ కూడా చాలా మంచిది. మేమైతే ఇక్కడ మామిడి పండ్లను అయితే తీసేసుకొని ఇక్కడ ప్యాక్ చేయించుకుంటున్నాము. డబ్బులు అయితే ఇచ్చేసి బయలుదేరిపోయాము ఇంటికి. అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయామండి, వెళ్తున్నాము. ఇక్కడ చూడండి వాళ్ళ గల్లీ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాము, వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడే ఉండేది అత్తయ్య వాళ్ళ ఇల్లు అయితే ఇక్కడే, వీళ్ళు ఉండేది మాత్రం పైన. పైకి అయితే వెళ్తున్నాము. అత్తయ్య అయితే బయటకు వస్తుంది, ఇప్పుడే వస్తున్నారు అన్నట్టుగా బయటకు వస్తుంటే ఒకసారి ఇల్లు చూపిద్దామన్నట్టుగా మా సన్న అయితే వీడియో తీస్తున్నాడు. సరే ఇక్కడ ఉన్నాయన మా పెద్ద మరిది, ఇప్పుడు నాకు వీడియో తీసేట ఆయన చిన్న మరిది. ఈయన రీసెంట్గా లండన్కి అయితే వెళ్ళొచ్చాడండి, మ్యాచ్ కూడా ఫిక్స్ అయింది. ఆయనకు సంబంధించిన పెళ్ళి వీడియోస్ కానీ ఎంగేజ్మెంట్ వీడియోస్ కానీ ప్రతి ఒక్కటి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇక్కడ బెడ్రూమ్ చూడండి, 2 bedrooms అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూము, ఇంకొకటేమో మాస్టర్ బెడ్రూము. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇక్కడ మనకు పెయింటింగ్స్ కూడా చాలా బాగా వేయించారండి, చాలా బాగున్నాయి. అసలు వాల్స్ సైడ్ కూడా చాలా బాగా వేయించిండు వీళ్ళు. నెక్స్ట్ ఇక్కడ మాస్టర్ బెడ్రూము. మావాడు ఇప్పుడు వచ్చి పడుకుంటున్నాడు, టైర్డ్ అయిపోయినాం కదా. ఎప్పుడో మేము ఇక్కడ 4 o'clock అట్లా వెళ్ళినాము, అక్కడికి మధ్య మధ్యలో షాపింగ్ చేసుకుంటూ ఆగుకుంటూ వెళ్ళేసరికి 9:10 అయిపోయింది, అప్పటి వరకే టైము, చాలా టైర్డ్ అయిపోయినాము. ఇల్లు ఒకసారి చూద్దురా వదిన అంటే వెళ్ళేటప్పుడు ఆయన వీడియో తీసిండు, నేను మాట్లాడుకుంటూ వెళ్తున్నాను. అత్తయ్య మా కోసం ఆల్రెడీ వంట ప్రిపేర్ చేసింది, వాటర్ ఇచ్చి తాగు అని అంటే ఇక్కడ మావాడు వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళాడు. చూడండి పిల్లలంటే చాలా ఇష్టం మా మామయ్యకు, అంత బాగా చాలా బాగా ఇష్టపడతాడు. ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళ కొడుకు అయితే కూర్చున్నాడు, మాట్లాడతలేవు పాండు అని అంటే నవ్వుతున్నాడు. ఇక్కడ మాతయ్య వాటర్ ఇస్తే
తాగి ఇప్పుడే వస్తున్నారా అవి అన్నీ అడుగుతూ ఉంటే అమ్మకి చెప్తా ఉన్నాను. పిల్లలైతే ల్యాప్టాప్ తీసుకొని వాళ్ళ తాతయ్యతోనే కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. తిందురండి అని అంటే ఇక్కడ కిచెన్ ఒకసారి చూద్దాము అన్నట్టుగా వెళ్తున్నాను. కబోర్డ్స్ అయితే బాగున్నాయి, చాలా బాగా అనిపించినాయి నాకైతే. కబోర్డ్స్ మొత్తము కబోర్డ్ చేయించారు, అంటే మనకి ఏ ఐటెం పెట్టినా బయటికి కనబడకుండా చాలా బాగున్నాయి కబోర్డ్స్ అయితే మనకు. ఇక మా అత్తమ్మ మీకోసం వచ్చినాయి అని చెప్పేసి బాగారా రైస్ స్పెషల్ చేసిందంట, నెక్స్ట్ చికెన్ కర్రీ స్పెషల్ చేసిన అని చూపిస్తున్నది. బగారా రైస్ విత్ చికెన్ కర్రీ సూపర్ కాంబినేషన్ కదా. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.